బ్రహ్మోత్సవాలకు తిరుమలలో ఏర్పాట్లు అధికారులు పూర్తి చేస్తున్నారు. ఈ నెల 30 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. అఖిలాండకోటి బ్రహ్మాండ బ్రహ్మోత్సవాలకు తిరుమలగిరిలు ముస్తాబోతున్నాయి. మరో 2 రోజుల్లో ప్రారంభం కావాల్సిన వార్షిక బ్రహ్మోత్సవాలకు టిడ్డీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తమిళ పెరటాసి మాసం కావడంతో ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తారని చెప్పి ఇప్పటికే ముందస్తు అంచనా వేసిన టిడ్డీ అధికారులు, భక్తులకు తగ్గట్టుగా టిడ్డీ అధికారులు అదేవిధంగా మాడ విధుల్లో వాహనాలను తిలకించడానికి కూడా భక్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోప్రక్క ఈ నెల 29వ తేదీ సాయంత్రం అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా 30వ తేదీ రాత్రికి ధ్వజారోహణ కార్యక్రమంతో పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అదేరోజు రాత్రి 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏపీ సీఎం పట్టువస్త్రాలు సమర్పించారు. రాత్రికి పెద్దశేషవాహనంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అదేరోజు మరుసటి రోజు ఉదయం చిన్నశేషవాహనం, అదేరోజు రాత్రి హంసవాహనాలపై మలైప్పస్వామి మాడా వీధుల్లో తిరువీగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అదేవిధంగా 3వ రోజు ఉదయం సింహవాహనంపై, అదేరు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ముత్యపందిరి వాహనాలపై కనువిందు చేస్తూ గ్యాలరీలో ఉన్న వేచి ఉన్న భక్తులకు కనువిందు చేశారు. అదేవిధంగా 4వ రోజు ఉదయం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారైనటువంటి మలయప్ప స్వామి కల్పవృక్ష వాహనంపై కూడా మాడవీధిలో తిరుగుతూ భక్తులకు కనువిందు చేయనున్నారు. రాత్రి 8 గంటల నుంచి కూడా 10 గంటల వరకు కూడా సర్వభూపాల వాహనంపై మాడవీధిలో తిరుగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైనటువంటి ఘట్టమైనటువంటి గడువాన సేవకు కూడా భక్తులు భారీగా తరలివస్తారని చెప్పి గ్యాలరీల్లో కూడా భక్తులు వేచి ఉండేందుకు కూడా దాదాపుగా 2 లక్షల మంది వాహనాన్ని తిలకించేందుకు కూడా భక్తులకు అటు అధికారులు ఏర్పాటు చేశారు. మరోప్రక్క రాత్రికి కూడా ఉదయం మోహిని అవతారంలో కూడా భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 గంటల నుంచి కూడా వాహనాన్ని తిలకించడానికి కూడా టిడ్డీ అధికారులు గడు వాహనాన్ని తిలకించడానికి కూడా టిడ్డీ అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపుగా ఈ గడు వాహనాన్ని తిలకించడానికి కూడా 4 ఆలయ 4 మాడా విధుల్లో కూడా 2 లక్షల మంది వేచి ఉండి వాహనాన్ని తిలకించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మాడవీధులు వెలుపల ఉన్నటువంటి భక్తుల కోసం కూడా ప్రత్యక్షంగా వీక్షించేందుకు కూడా 32 LED స్క్రీన్ల సాయంతో కూడా గడు వాహనాన్ని పూర్తిగా భక్తులకు వచ్చిన భక్తులకు కూడా కనువిందు చేసే విధంగా టీడీ అధికారులు గరుడు సేవకు భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపుగా అదేవిధంగా 6వ రోజు ఉదయం హనుమంత వాహనంపై, అదే సాయంత్రం స్వర్ణరథంపై కూడా భక్తులకు దర్శనమివ్వరు. రాత్రికి గజవాహనం, అదేవిధంగా 7వ రోజు ఉదయం సూర్యపుర వాహనం, రాత్రికి చంద్రపుర వాహనం కూడా భక్తులకు దర్శనమివ్వరు. 8వ రోజు ఉదయం రథోత్సవం, అదేవిధంగా రాత్రికి అశ్వవాహనాలపై కూడా మలయప్ప స్వామి దాదాపుగా 9 రోజుల పాటు 16 వాహనాలపై కూడా మలయప్ప స్వామి ఈ బ్రహ్మోత్సవాలు దర్శనమివ్వరు. అదేవిధంగా చివరి రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా శ్రీవారి పుష్కరిలో కూడా చక్రస్నానంతో ఈ బ్రహ్మోత్సవాలు పరిసమవుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు కూడా టీడీ అధికారులు తమిళ పెరటాసి మాసం కాలంలో భక్తులు తిరుమలకు భారీగా తరలివస్తారని చెప్పి కూడా ఇప్పటికే ముందంచిన వేసిన అధికారులు మటుకు దాదాపుగా తిరుపతి అర్బన్ పోలీసుల సాయంతో, అదేవిధంగా తిరుమలలో పనిచేస్తున్న విజిలెన్స్ అధికారుల సాయంతో కూడా 5400 మందితో కూడా పోలీసు సాయంతో కూడా బ్రహ్మోత్సవాలను పూర్తిగా దిగ్విజయం చేయాలని చెప్పి ఇప్పటికే టీడీ అధికారులు జిల్లా యంత్రాంగం అదే జిల్లా రెవెన్యూ యంత్రాంగం పోలీసు సాయంతో కూడా పలు సమావేశాలు నిర్మించిన కూడా దాదాపుగా ఈ నెల 30వ తేదీ నుంచి దాదాపుగా 8వ తేదీ కూడా బ్రహ్మోత్సవాలు పూర్తిగా పరిసమతమవుతాయి. దాదాపుగా 9 రోజుల పాటు 16 వాహనాలపై కూడా మలయప్ప స్వామి భక్తులు కనువిందించారు. అదేవిధంగా వార్షిక బ్రహ్మోత్సవాలకు కూడా టీటీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది తిరుమలలో ఉన్న వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో గోపి, ఏపీ 24/7 తిరుమల నుండి.